మూడవ పాఠము, సహజంగా భార్యభర్తలన్న తర్వాత మనస్పర్ధలు ఉంటాయి. భార్యభర్తలన్న తర్వాత మాట వస్తుంది. భర్తలో ఉన్న లోపాన్ని బట్టో, భార్యలో ఉన్న లోపాన్ని బట్టో, జరిగినటువంటి లోపభు ఇష్టమైన పనిని బట్టో సహజంగా మనస్పర్ధలు వస్తాయి. కానీ మూడవ పాఠం ఏంటో తెలుసా? మనస్పర్ధలతో దయచేసి పడుకోకండి. సాధారణంగా ఏం చేస్తామంటే, భర్త మీద కోపం వచ్చినా భార్య మీద కోపం వచ్చినా మాట్లాడడం మానేస్తాం. మాట్లాడడం మానేసి అలాగే ముసుగు తన్నేస్తాం. ఈరోజు కోపాన్ని రేపటి వరకు తీసుకెళ్తాం. రేపు అంతే, ఆమె మాట్లాడదు, ఈయన మాట్లాడదు, ఒకే ఇంట్లో ఉంటారు, అసలు మాట్లాడనే మాట్లాడరు. ఒకరోజు ఇలాంటి మీటింగ్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. వాక్యం చెప్పాను. రెండో రోజు మూడో రోజు నా హోటల్ దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి నేను హోటల్ నుంచి మీటింగ్కి వస్తున్నప్పుడు, అయ్యా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఏమిటి? రాత్రి మీరు చెప్పిన వాక్యం నా భార్య జీవితంలో పని ఫలించింది, పనిచేసింది. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నా భార్య నాకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అదేనా గొప్ప విషయమా? కాఫీ తీసుకొచ్చింది అన్నాడు. నాకేమి దాంట్లో కొత్త విషయం అనిపించలా, వింత అనిపించలా. నేను అడిగా, దాంట్లో వింతే ఉందంటే మీకు వింత కాదులేండి, నాకు మాత్రం చాలా గొప్ప వింత. ఏ ఎందుకంత వింత అంటే, అప్పుడు చెప్తున్నాడు, నేను నా భార్య ఒకే ఇంట్లో ఉంటాం కానీ మేమిద్దరం మాట్లాడుకోం. జీతం వస్తే చాలు, జీతం మొత్తం తీసేసుకుంటుంది, తనకు కావలసినంత ఖర్చు పెట్టుకుంటుంది, తనకు కావలసినవన్నీ కొనుక్కుంటుంది, తాను జల్సాగా జీవిస్తుంది, హ్యాపీగా బ్రతుకుతుంది, కానీ నాకు మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదు, నా ముఖం కూడా చూడదు, నాతో మాట్లాడిన కూడా మాట్లాడదు. అడిగాను, ఎంతకాలం నుంచి మీతో మాట్లాడలేదు? ఏం చెప్పాడు తెలుసా మీకు? గత 25 సంవత్సరాలుగా నాతో మాట్లాడదండి. ఎన్ని సంవత్సరాలు? నమ్ముతారా మీరు? ఒకే ఇంట్లో ఉంటూ భర్త కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని తింటూ అనుభవిస్తూ భర్తతో మాట్లాడకపోవడం, భర్త బాగోగులు పట్టించుకోకపోవడం, కనీసము పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకపోవడం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత భయంకరం అండి. అతను అంటున్నాడు, 25 సంవత్సరాల తర్వాత రాత్రి మీరు మాట్లాడుతున్నప్పుడు నా భార్యలో కదలిక వచ్చింది, మార్పు వచ్చింది, ఈరోజు వచ్చి నాకు మనస్ఫూర్తిగా కాఫీ ఇచ్చిందండి. 25 ఇయర్స్ మనస్పర్ధలతోనే పడుకుంటున్నారు. ఎవరి దుప్పటి వారిది, ఎవరి మంచము వారిది, ఒకే ఇల్లు కానీ విడిగా జీవిస్తున్నటువంటి జీవితాలు మంచిది కాదండి. సహోదరులు సహోదరులు మంచిది కాదు. కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే ఈ విధంగా కొట్టుకొని నెలలు తరబడి సంవత్సరాలు తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకరికి ఒకరికి మధ్య అగాధాన్ని పెంచుకోవడం మంచిది కాదు. మనస్పర్ధలతో పడుకోమాకండి. బైబుల్ సెలవిస్తుంది, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉండడానికి వీల్లేదు. ఏదైనా మనస్పర్ధలు వస్తే సాయంత్రం కల్లా తేల్చేసేయండి. సాయంత్రం కల్లా ఒకరితో ఒకరు సమాధాన పడండి. మీ కోపాన్ని సూర్యుడు అస్తమించేంత వరకు ఉండనివ్వకండి. సాధ్యమైనంత వరకు ఆ రోజు సాయంత్రం కల్లా మొత్తం సెటిల్ చేసేసేయండి. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎందుకు చెప్పండి? ఈరోజు కీడు రేపు తీసుకెళ్ళడం, నిన్నటి కీడు ఈరోజు మోయటం. ఈరోజు నుంచి అయినా భార్యభర్తలు, భార్యభర్తలు అన్న తర్వాత కుటుంబం అన్న తర్వాత ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలా మనస్పర్ధలు వచ్చినప్పుడు దయచేసి దానిని ప్రొలాంగ్ చేయకండి. మరుసటి రోజుకి మరుసటి రోజు తీసుకెళ్ళి అనవసరంగా కుటుంబంలో ఒకరికి ఒకరికి మధ్య భేదాన్ని విభేదాలను పెంచుకోమాకండి. సాయంత్రం అయ్యేసరికి మీకెందుకు బాధ అనిపించిందో మనసు విప్పి చెప్పండి. నువ్వు అలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, మీరు అలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, దయచేసి అలా అనకండి. నువ్వు అలా అనద్దు, నన్ను అలా అన్నప్పుడు నేను డెఫినెట్గా హర్ట్ అవుతాను. మనసు విప్పి మాట్లాడి దాన్ని సరిచేసుకున్నట్లయితే మంచిది. ఎందుకో తెలుసా? బైబుల్ సెలవిస్తుందేమని, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. అయితే నా ప్రశ్న, భర్త కావచ్చు భార్య కావచ్చు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావచ్చు, కోపతాపాలు రావచ్చు, కానీ మొదటిగా ఎవరు సమాధాన పడాలి? వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎవరు ముందుగా సమాధాన పడాలి? ఈ భర్తలో భార్యలో ఎవరిలోనైతే ఎక్కువ దైవత్వం ఉంటుందో ఆత్మీయత ఉంటుందో వారే మొదట సమాధాన పడతారు. ఇక నుంచి ఏదైనా కొంచెం మనస్పర్ధలు వచ్చినా సరే సాయంత్రం కల్లా మొత్తం మేము సెటిల్ చేసేసుకుంటాం, ప్రశాంతంగా విశ్రమించి ఒక మంచి శుభోదయాన్ని పొందుకుంటాము, నూతన దినాన్ని నూతన ఆత్మీయతతో నూతన మనస్సుతో నూతన బలముతో ప్రారంభిస్తాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా?